సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకెళ్లే ముందు వరల్డ్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇంకా ఊరిస్తూనే ఉన్న గుర్తింపు సంఘం అయినా సింగరేణి కార్మిక సంఘాల్లో ఉలుకు పలుకు లేకపోయే కార్మికుల్లో పెరుగుతున్న ఆసక్తిపై ప్రత్యేక కథనం. संपूर्ण आरोग्यम कोसम आह्लादानी कूडा आस्वादिंचंडी. प्रजलकु रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर सूचनलु. मत्तु पदार्थाल नुंडि युवतनु कापाडेंदुकु पोषकुलंता सहकरिंचाली. वन टाउन सीए रमेश बाबु विज्ञप्ति. కని భాస్కరరావు భవన్లో అలరించిన జాకబ్ స్మారక కళోత్సవ పోటీలు. జాకబ్కు ఘన నివాళులు అర్పించిన పలు పక్షాల ప్రతినిధులు. సమ్మక్క సారలమ్మ వేడుకల్లో పరిడవిల్లుతున్న మత సామరస్యం. ముస్లింల భాగస్వామ్యంతో ప్రత్యేకతను సంతరించుకున్న కని గాంధీనగర్ వేడుకలు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. దళిత సంఘాల డిమాండ్. కేసు నమోదుకై గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు. వివరాలు చూద్దాం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. ఇంతకాలం కాలపరిమితి రెండేళ్ల లేక నాలుగేళ్ల అనే అంశంపై అధికార సంఘం ప్రతిపక్ష సంఘం నాయకుల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండేళ్ళు ఈ నాలుగేళ్ళు కాలపరిమితి కూడా పూర్తయిపోయి దాదాపుగా మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై ఒలుకు పలుకు లేకుండా పోతున్న వైనంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. గత 2017 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీన సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా ఆరవసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా అందరూ అనుకుంటున్నట్టు మాదిరిగా నాలుగేళ్ల పరిమితి కాకుండా 2021వ సంవత్సరం నవంబర్ నెల 5వ తేదీ వరకు ముగిసింది. అయితే ఇకనైనా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరితగతిన జరుగుతాయని కార్మికులంతా భావించినప్పటికీ కొంత కరోనా వైరస్ నిబంధనలు అడ్డురాగా ఇప్పుడు వార్షిక ఉత్పత్తి లక్ష్యం ముందుంది. దీంతో ఏడవసారి సింగరేణిలో జరగాల్సినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు మే లేక జూన్ నెలలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ కార్మిక సంఘాల్లో అంత ఆసక్తి ఎన్నికలపైన ఉన్నట్లుగా పరిస్థితులైతే స్పష్టం చేయలేకపోతున్నాయి. దీనికి అనేక కారణాలు కావచ్చు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అధిక శాతం యువత కావడం, మరోపక్క దాదాపుగా అన్ని సంఘాల్లో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు కావచ్చు. పరిణామంగా గతంలో కార్మిక సంఘాలు హుషారుగా చేసిన కార్యక్రమాలు బొగ్గుబాయిలపైన మాత్రం కనబడడం లేదు. కార్మిక సంఘాల నాయకత్వంలో హుషారుగా లేకపోవడానికి ఇంకో కారణం కూడా కావచ్చు. గత 2017వ సంవత్సరం కంటే ముందు సింగరేణిలో గుర్తింపు సాధించిన అధికార సంఘానికి యావత్ సింగరేణి వ్యాప్తంగా ఒక్కో కార్మికుని వద్ద అధికారికంగా సభ్యత్వం తీసుకునే హక్కు ఉండేది. ఫలితంగా ప్రతి నెల ఏదైతే గుర్తింపు సాధించిన అధికార సంఘానికి నెలకు దాదాపుగా 9 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు లభించేది. ఆ కారణంగా
గుర్తింపు సాధించిన అధికార సంఘం నాయకత్వం ఆ సంఘంలో పనిచేసే ప్రతి కార్మికుడు డివిజన్ స్థాయి బాధ్యులు ఉషారుగా కార్యక్రమాలను కార్మికుల మధ్య విస్తృతంగా నిర్వహించే అవకాశం ఉండేది. ఇప్పుడు గెలిచిన సంఘం గెలవని సంఘాలు ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఆర్థిక భారం తమ జేబులపైన పడే అవకాశం ఉండడం మూలంగా బొగ్గుబాయిలపైన నిర్వహించే కార్యక్రమాలపై అంతగా ఆసక్తి చూపలేకపోతున్నారనేది కూడా ఇది ఒక కారణం కూడా కావచ్చు. కారణాలు ఏదేమైనప్పటికీ సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ కార్మిక సంఘానికి ఎక్కువగా కార్మికుల పట్టు ఉన్నది అనేది అంచనా వేయడం కష్టసాధ్యంగా మారింది. లోనలుటారం పైన పటారం అన్న చందంగా వ్యవహరించే సంఘాల వైఖరిని కార్మిక సంఘాలు గ్రహించడంలో పూర్తి స్థాయి అనుభవం సాధించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జూన్ నెల ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే అన్ని సంఘాలు దాదాపుగా ఏప్రిల్ నెల నుండి తమ కార్యక్రమాలను సింగరేణి గనుల్లో విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయా అనేది ఒక ఆసక్తిగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న ప్లాన్ ప్రకారం దాదాపుగా జూన్ నెలాఖరులోగా ఖచ్చితంగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలైతే జరిగే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందో ఇక వేచి చూద్దాం. మరి ఎప్పుడు బిజీ బిజీగా గడపకుండా అప్పుడప్పుడు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించే కార్యక్రమాలను కూడా ఆస్వాదించాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ పరిస్థితుల వల్ల మూసివేతకు గురైన ఫారెన్ ఎగ్జిబిషన్ తిరిగి గోదావరికంలో మళ్లీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఏదో ఒక వ్యాపారం అనేక రకమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారని వారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్సాహంగా మనకు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా అస్లాం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ సందర్శించాలని వారు కోరారు. ఎగ్జిబిషన్ మళ్ళీ పునఃప్రారంభమైంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సాయంత్రం అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళి సంతోషంగా కుటుంబంతో గడపాలంటే సరైనటువంటి ప్రదేశాలు లేక ఉన్నటువంటి పార్కులు ఉన్నటువంటి దాంట్లో కాకుండా కొత్తదనంతో ఒక సంవత్సరానికి ఒకసారైనా హైదరాబాద్కు కరీంనగర్కు ఎగ్జిబిషన్ వెళ్ళాలని ఉంటుంది. ఆ యొక్క దూర ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జిబిషన్ చూడడం అంటే కష్టం కాబట్టి ఇక్కడనే గత చాలా ఏళ్ళుగా మొహమ్మద్ అస్లాం గారు ఇక్కడ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కనగలిగిందిగా సంతోష
అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సీజన్లో అకాల వర్షంతో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఆ సందర్భంలో కొన్ని రోజులు తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రజలందరి కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇంకా ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమైతే ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. ఆల్రెడీ ఒకసారి ఓపెనింగ్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక వన్ దాకా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రీఓపెన్ చేసుకొని పిల్లలకు ఆహ్లాదకరంగా కోవిడ్ కూడా దాదాపు ఎక్కువ లేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేందుకు ఎగ్జిబిషన్ కావచ్చు, ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు చాలా ఆహ్లాదకరంగా ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళ పిల్లలకి వాళ్ళు సంతోషంగా ఉండేందుకు ఇంత మంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అనంతరం అతిథులను మరొకసారి ఎగ్జిబిషన్ నిర్వాహకులు అస్లాం ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆయా పక్షాల ప్రతినిధులు తాన్పర్తి గోపాలరావు, పెంట రాజేష్, వంగ శ్రీనివాస్ గౌడ్, పీచర శ్రీనివాసరావు, కృష్ణవేణి, అనిల్ కుమ్మరి శ్రీనివాస్, చిలకలపల్లి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు బానిసై తమకు తామే యువత మరణ శాసనాన్ని రాసుకోవడం బాధాకరంగా ఉందని గోదావరికని వన్ టౌన్ సిఐ గంగాధర రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచన కార్యక్రమంలో భాగంగా ఇక్కడి 35వ డివిజన్లో గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 7 LEP ఆటో అడ్డపైన నిర్వహించిన సదస్సులో డివిజన్ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్తో కలిసి సిఐ మాట్లాడారు. గంజాయికి అలవాటు పడడం మూలంగా అనేక మంది యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఎదిగిన పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. తెలిసి తెలియని వయసులో గంజాయికి అలవాటు పడుతున్న పిల్లలను ఆ మహమ్మారి నుండి కాపాడేందుకు పోలీస్ శాఖతో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు. యువత కూడా అవగాహన లోపంతో మత్తు పదార్థాలకు అలవాటు పడి తమకు తాముగానే మరణ శాసనం విధించుకోవడం సరైంది కాదన్నారు. యువత చెడు వ్యసనాల నుండి బయటపడి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గంజాయి సేవిస్తే ఏ విధంగా ఆర్థికంగా నష్టపోతారు, ఏ విధంగా ఆరోగ్య అదేవిధంగా ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతారన్న దానిపైన వీళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా చేపించడం జరిగింది. దానిలో భాగంగా మీ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో డివిజన్ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్మినా కొన్నా సేవించినా వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ గ్రామస్తులందరికీ కూడా, ఈ పట్టణవాసులందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ధన్యవాదాలు. స్థానిక 35వ డివిజన్లో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా సిఏ గారిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి నా యొక్క డివిజన్ పెద్దలు, యువకులు, మహిళలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. రానున్న కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అమ్మినా ఇంకా అసహ్యం కార్యక్రమం ఏం జరిగినా కూడా మేమందరం కూడా స్వచ్ఛందంగా పోలీసు వారికి సమాచారం ఇస్తామని, ఉన్నతాధికారులకు మేము సమాచారం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతినిధించడం జరిగింది. తప్పకుండా మా డివిజన్ పరిధిలో జరిగేటువంటి ఎటువంటి అన్యాయమైనటువంటి పనులైనా లేక గంజాయికి సంబంధించిన సమాచారం అయినా తప్పక మేము సమాచారం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కళ కోసం కాదు ప్రజల కోసం అన్న భావనకు లోబడి కళ కోసం ప్రజల బాగు కోసం జీవితం ఉన్నంత వరకు తన కళలను సమాజం కోసం ఉపయోగించిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా స్వర్గీయ జాకబ్ చరిత్రలో కొనసాగనున్నారని పలువురు వక్తలు కొనియాడారు.
అమరుడు జాకబ్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరికి భాస్కరరావు భవన్లో జాకబ్ స్మారక కళోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏఐటీసీ నేత వైకట్టయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం వంశీ, సిపిఐ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కళవేణ శంకర్, మడ్డి ఎల్లయ్య, గౌతమ్ గోవర్ధన్, కె స్వామి, కె కనకరాజు, లక్ష్మీనారాయణ, చీకటి అంజయ్య, గోష్క మోహన్, రంగ్ శ్రీనివాస్, ఆరెల్లి పూషం, ఎల్ ప్రకాష్, రమేష్ కుమార్, లెనిన్ తదితరులు జాకబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మనిషి జీవితం ఎలా ఉండాలో, తన కళ రూపంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసి సమాజం పట్ల అవగాహన కల్పించిన ప్రజా గాయకుడు, రచయిత జాకబ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జాకబ్ ఆశయాలకు అనుగుణంగా నేటి తరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. మనిషి పుట్టిన తర్వాత ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఎవరి పక్షాన బతకాలని మనందరికీ ఒక మార్గనిర్దేశం చేసిన జాకబన్న లేకపోవడం ఇరం లోటు. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది, చాలా బాధాకరమైంది. ఆయన మరణం కుటుంబానికి కాకుండా కోల్బెల్ట్లో ఉన్న మొత్తం అన్ని వర్గాలకు, ప్రధానంగా కార్మిక వర్గానికి, సాహిత్య వర్గానికి ఈరని లోటు. ఒక జాకబన్నలో ఓ స్నేహితుడిని, ఓ అన్నను, ఓ కళాకారుని, ఓ సాహితీవేత్తను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ను, ఒక విప్లవకారుని, ఒక మార్గదర్శకుడిని, ఇట్లా ఎన్ని కోణాల్లో అన్నను మేము వీక్షించడమో నిజంగా ఆ రోజులు, ఆ క్షణాలు ఇంకా మా స్మృతిపథంలో ఉన్నాయి. జాకబన్న లేని లోటు చాలా ఇబ్బందిగా, బాధగా ఉంది. జాకబన్న మరణం పార్టీకి, ప్రజాసంఘాలతో పాటు ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకు, కార్మిక ఉద్యమాలకు చైతన్యస్తూ ఒక ప్రజా కళాకారుడిగా తన వంతు పాత్రను పోషించినటువంటి జాకబన్న లేకపోవడం చాలా బాధాకరం. తనతో ఉన్నటువంటి సన్నిహిత సత్సంబంధాలను నెమరేసుకుంటూనే, తన జ్ఞాపకాలను స్మరించుకుంటూనే మన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే తనకు నిజమైనటువంటి తీసినట్టుగా భావిస్తూ, అనంతరం ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు, ప్రజా గాయకులు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కవ్వంపల్లి స్వామి సారథ్యంలో కొనసాగిన జాకబ్ స్మారక కళోత్సవాలు వేడుకల్లో అనేక మంది కళాకారులు, కళాభిమానులు పాల్గొని తమ ప్రతిభను చాటుకోగా, న్యాయ నిర్ణేతలుగా రంగజ్యోతి, శ్రావణ్, మ్యాజిక్ రాజా, సంఖ్య రాజేష్, దామెర శంకర్ వ్యవహరించారు. జాకబ్ స్మారక కళా ఉత్సవ వేడుకలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. నీ
భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించుకోవడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచినట్లేనని దళిత సంఘాల పలు పక్షాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గోదావరి కని చెక్పోస్ట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పలు పక్షాల ప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ను పదవి నుండి తప్పించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని వారు హెచ్చరించారు. దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజాప్రతినిధి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ ప్రకారమే ముఖ్యమంత్రిగా కొలుగుతీరినటువంటి కేసీఆర్ గారి తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచినందుకు ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా నోటికి ఎంత మాట్లాడుకుంటూ దళితులను ప్రధానంగా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలదండ వేయాలన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు రాజకీయ లబ్ధి కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించడం అనేది సరైనది కాదు. అదేవిధంగా తర్వాత పాలేరు పనులు చేస్తున్నటువంటి SC/ST ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేముందని బతాస్ పలుకుతూ మాట్లాడుతున్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్ లబ్ధి పొందుతూ ఆ సీట్లలో మీరు గెలుపొందుతున్నారు. మీకు దమ్ము లేని దద్దమ్మలు మీరంతా కూడా జనరల్ సీట్లో టికెట్ కూడా తీసుకొచ్చుకున్నటువంటి దద్దమ్మలారా, మీకు వీలైతే మీరు నిజంగా ఒక మొగలు అయ్యేది ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మీరు జనరల్ సీట్లో పోటీ చేయాలి. జనరల్ సీట్లో పోటీ చేయడం కాదు, కలిసి టికెట్ తీసుకున్నటువంటి దమ్ము కూడా మీకు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుభవిస్తూ ఇలా పల్లె నుంచి ఢిల్లీ వరకు ఏ రాజకీయ ప్రాబల్యం చేసుకొని సంపద పెంచుకొని తన సొంతాంశులు పెంచుకున్న ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వాల నాయకులకు కేసీఆర్ గారికి ముఖ్యంగా తెలంగాణ రావడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన మరి ఆర్టికల్ ప్రకారం తెచ్చుకున్న దాన్ని మర్చిపోయి ఇలా ఆ వ్యవస్థను నాశనం చేయడానికి మరి పురోగమిస్తుండు, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ఈ గోల్బెల్ట్ ఏరియాలో అది గిట్లా మీరు వాపసు తీసుకున్నట్టు బేషరతుగా వాపసు తీసుకున్నట్లయితే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని ప్రజా సంఘాలతో పాటు మరి రాజకీయ పార్టీలతో పాటు మరి ఒక చర్చా గోష్ఠి తీసుకొచ్చి మీ ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంటనే కేసీఆర్ గారు తన మాటలను వాపసు తీసుకోవాలి. దళితులు మరి దళితుల పట్ల మరి మా దేవుడైన అంబేద్కర్ గారిని అవమానించినట్లయితే భవిష్యత్తులో మేము తీసుకుపోయే చర్యలకు మరి బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ నాయకులు మిట్టపల్లి రాజేందర్, బొంకూరి మధు, కోనేటి లచ్చన్న, మైస రాజేష్, కాంపెల్లి సతీష్, కన్నం తిరుపతి, పోగుల రంగన్న, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరి కని చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అవమానపరిచే విధంగా మాట్లాడాలని నిరసిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ శాఖ అధికారులను కోరేందుకు తాము వెళ్లగా
పోలీస్ శాఖ అందుబాటులో లేని కారణంగా తాము గాంధీ విగ్రహం వద్ద తమ ఫిర్యాదును ఉంచడం జరిగిందని వారు తెలియజేశారు. ప్రజాస్వామ్యవాదులు కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఏదైతే సీఎం చేసిన సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కంప్లైంట్ పోతే మరి అక్కడున్న పోలీసు అధికారులు నిరాకరించడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మరి పోలీసులను ఏ విధంగా మరి వివరిస్తుంటే సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క పోలీసు అధికారి కూడా మరి భయపడే పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు నువ్వు రాజ్యాంగాన్ని మార్చాలన్న విషయం మీద ఏ విధంగా అంటున్నావో అదొక దుర్మార్గాన్ని చేయలే దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. ఎందుకంటే నువ్వు మహిళా లోకానికి నిరుద్యోగ లోకానికి మరి ఏదైతే విద్యార్థి లోకానికి కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నావు కాబట్టి మరి ప్రజలంతా కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. రానున్న ఎలక్షన్లో మరి నీకు చెమరగీత పడదని కూడా మరి రాష్ట్ర ప్రధానంగా సుముఖంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గౌరవ లేదు కె చంద్రశేఖరరావు గారు భారత రాజ్యాంగం పట్ల అంకిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈరోజు వంటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా పిటిషన్ నిరాకరించినారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చి గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ప్రపంచ దేశాలలో అత్యంత గౌరవమైనటువంటి మన భారత రాజ్యాంగాన్ని కించపరిచి అవమానపరిచి దేశ ప్రజలు చాలా వరకు అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పక్షాన కోరడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు బొంతల రాజేష్, కాళ్ళ లింగస్వామి, మాధవయ్య, రవికుమార్, ఎండి ముస్తఫా, గాదం నందు, దొంతుల లింగం, గట్ల రమేష్, ధనుంజయ్, పెద్దెల్లి ప్రకాష్, పంజా శ్రీనివాస్, గడ్డం శేఖర్, సతీష్, గడ్డం సతీష్, నందం తదితరులు పాల్గొన్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో కొనసాగుతున్న శ్రీ సమ్మక్క సారళమ్మ వేడుకల్లో మత సామరస్యం పరిడవిల్లుతుంది. మతాలకు అతీతంగా కొనసాగుతున్న వేడుకలు జాతి సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. వనదేవతలుగా కీర్తి గడించి భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్న శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర ఈ నెల 16 నుండి ప్రారంభం కానుంది. అయితే జాతర ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం భక్తులు ఇండ్ల వద్ద ఎత్తు బంగారంతో అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ముక్కిన ముక్కులు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక గాంధీనగర్లో జరిగిన శ్రీ సమ్మక్క సారళమ్మ వేడుక ప్రత్యేకతను సంతరించుకుంది. కానీ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పూదరి కుమార్ ఎత్తు బంగారంతో వనదేవతలకు మొక్కు తీర్చుకోగా ముస్లింలు కూడా ఈ వేడుకల్లో భాగస్వాములు కావడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. స్నేహితులైన ముస్లిం సోదరులు కుమార్తో కలిసి బంగారాన్ని నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా తరలిరావడం అందరినీ ఆకట్టుకుంది. యాదవ మహాసభ జిల్లా లీగల్ సెల్ కార్యవర్గాన్ని రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఘనంగా నాయకులు సన్మానించారు. ఆదివారం శివాజీనగర్లోని యాదవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవి యాదవ్ పాల్గొని మాట్లాడారు. యాదవులు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. యాదవ మహాసభ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది వేల్పుల మురళీధర్,
కోశాధికారిగా ముస్కే రవి యాదవ్, సంయుక్త కార్యదర్శిగా పద్మజ యాదవ్లను రాష్ట్ర కమిటీ నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన యాదవ మహాసభ లీగల్ సెల్ సభ్యులను పూలమాలలు షాల్వాళ్లతో ఘనంగా సన్మానించారు. యాదవులకు ఎలాంటి న్యాయ సలహాలైనా ఉచితంగా అందిస్తామని సభ్యులు హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంపుల ఓదలి యాదవ్, రామగుండం యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మెండ లింగయ్య యాదవ్, సీనియర్ న్యాయవాది జాగిరి రాజయ్య యాదవ్, ఉపాధ్యక్షులు తోకల మధు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయిని మల్లేష్ యాదవ్, కిషోర్ మేకల కొమ్రయ్య, మేకల పోషం రమ్య, గుండబోయిన సదన్, గాలి సతీష్, మేకల శ్రీకాంత్, గుండు తిరుపతి ముస్కే శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ కాలనీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయంలో అరుణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 18వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు పంపిణీ చేసి అలాగే పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి నాయకులు మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే మంచి గాలి నీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్కు మహిళా అధ్యక్షురాలు సోమారపు లావణ్య, మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, డాక్టర్ గౌతమి, సూపర్వైజర్ సీతారామరాజు, యూత్ నాయకులు శ్యామ్ సుందర్, వేర్పుల సంతోష్, హరీష్, వెంకటేష్, నాగేందర్, రాజేష్, ప్రశాంత్, రాజునాయక్, ఎండి రఫీక్, విజయ్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ లెక్చరర్ల ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన క్యాలెండర్ను గోదావరికంలో ఆవిష్కరించారు. ఇక్కడి అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు పోకల నాగయ్య, తాజుద్దీన్ బాబా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సవరించాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వారు తెలియజేశారు. లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం టీఎల్ఎఫ్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని వారు తెలిపారు. తెలంగాణలో అధ్యాపకులే చాలా కీలకమైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమంలో పోరాడడం జరిగింది. ఇప్పటికీ అనేక రకాలుగా ప్రైవేటు విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని మా తెలంగాణ నిర్దేశకవర్గం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజ్యాంగాన్ని అభాస్వాలు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించడం అనేది మా మేధావివర్గం నుంచి మేము ఖండిస్తున్నాము, మా తెలంగాణ నిత్య స్ఫూరం నుంచి ఖండిస్తున్నాము. వెంటనే వారి మాటల్ని వాపసు తీసుకొని రాజ్యాంగాన్ని గౌరవించాలని మా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే కరోనా సమయంలో ముఖ్యంగా ఈ ప్రైవేట్ అధ్యాపకులే. ఇలాంటి అధ్యాపకులందరినీ కూడా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఆ పదాన్ని వెంటనే బేషరతుగా దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి టీఎల్ఎఫ్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. టీఎల్ఎఫ్ కార్పొరేషన్ అధ్యక్షులు ఏ వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుద్దాల శ్రీనివాస్, వేరుకొండ సత్యం, కేశవరెడ్డి, మహేందర్, రాజేందర్, రమేష్, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కాంపల్లి సతీష్, పోగుల రంగయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కాలుష్య కోరల్లో నుండి కుందనపల్లి గ్రామాన్ని రక్షించి పునరావాసాన్ని కల్పించాలని తెలంగాణ రైతు సాధన సమితి అధ్యక్షులు ముడిమడుగుల మల్లయ్య ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్యం పరిస్థితుల దృష్ట్యా పునరావాసం కల్పించాలని చేపట్టిన దీక్ష ఆదివారం 11వ రోజు కొనసాగింది. రైతు సాధన సమితి ద్వారా దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుందనపల్లి వాసులకు తప్పకుండా పునరావాసం కల్పించాలని, 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ తరలించి వారికి త్రాగునీరు సాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్టీపీసీ వారిదేనన్నారు. కేంద్ర రాష్ట్ర బాధ్యత వహిస్తూ పునరావాసం కల్పించడం కోసం ముందుకు రావాలన్నారు. పునరావాసం కల్పించేంత వరకు తమ మద్దతు ఉంటుందని తెలంగాణ రైతు సాధన సమితి అధ్యక్షులు మల్లన్న తెలియజేశారు.